సాయంకాలమైంది. పూటకూళమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెల రోజుల క్రితం 20 రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగ్ గర్ల్ కింద ఖర్చు పెట్టేశా. ఇవాళ ఉదయం పూటకూళమ్మకు నాకు యుద్ధమైపోయింది. బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది. కానీ పేషెన్స్, పూర్ రిచర్డ్ చెప్పినట్లు పేషెన్స్ ఉంటే కానీ లోకంలో నెగ్గలేము. ఇలా డబ్బు లాగేస్తే ఇది వరకు ఎన్ని పర్యాయములు ఊరుకుంది కాదు. ఇప్పుడేదో డాన్సింగ్ 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 గర్ల్ మాట ఆచూకీ గట్టిగినట్టు కనిపిస్తున్నది. ఓర్వలేని వెధవ ఎవడైనా చెప్పుంటాడు. ఉదయం కదా ఆలోచిస్తుంటే ఇక మీట ఆ పూటకూళమ్మ తిండి పెట్టేటట్టు కానరాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పుడకదు. ఎటు చూసిన అందరికీ బాకీలే. వెంకుపంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు రేపో మాపో సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. వెంటనే ఇక్కడి నుంచి బిచాణా ఎత్తటమే బుద్ధికి లక్షణం. కానీ మధుర వాణిని వదిలి వెళ్ళటం అంటే ఏమీ మనస్కరించట్లేదు. ఎవరా వస్తున్నది? నా ప్రియశిష్యుడు వెంకటేశంలో ఉన్నాడు. ఇవాళ వీడికి కిస్తమసి సెలవులు ఇచ్చుంటారు. వీడి వైఖరిని చూస్తుంటే ఈసారి కూడా పరీక్ష ఫెయిల్ అయినట్టే కనిపిస్తుంది. వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే విషయం మీద వీడి ఊరికి ఉడాయిస్తే ఇక్కడ కొన్ని చిక్కులు ఉంటాయి. అట్టించి నరుకు రమ్మన్నారు. ఏమో మై డియర్ షేక్స్పియర్, ఏం ముఖం వేలాడేసు? ఇక మీరు నాతో మాట్లాడకండి. ఏ మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే. పాఠం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే, కానీ ఒక్క మారైనా ఒక మొక్క చెప్పిన పాపాన్ని పోయినారు. డామిట్, ఇలాంటి మాటలు మాట్లాడితే నేను కోపం వస్తుంది. దిస్ ఇస్ బేస్ ఇన్ గ్రాటిట్యూడ్. అయినా నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్. ఆ మాటకు వస్తే నీకున్న లాంగ్వేజ్ నీ మాస్టర్కు ఉంది. విడో మ్యారేజెస్ విషయంపై, నచ్చి క్వశ్చన్ విషయంపై ఎన్ని లెక్చర్లు ఇచ్చాను నేను నీకు. నా దగ్గర చదువుకున్న వాడు ఒక్కడు అప్రయోజకుడు కాలేదు. వీళ్ళంతా ఒట్టి వేధవులు అయి, అవును చుట్ట నేర్పించినందుకు థ్యాంక్స్ చేయక తప్పు పడతావా? శాస్త్రకారుడు ఏమన్నాడు? ఖగపతి అమృతము తేగ భుగ భుగమని పొంగి చుక్క భూమిని రాలెన్, పొగ చెట్టై జన్మించన్ పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్. ప్యూర్ బఫెలో. ఇది బృహన్నారదీయం 4వ శ్వాసంలో ఉంది. అవును వెంకటేశం, నువ్వు సెలవులో ఇక్కడ ఉంటావా ఊరికి వెళ్తావా? వెళ్ళాలనే ఉంది, కానీ పరీక్ష ప్యాస్ కాలేదంటే మా నాన్న చావు కొడతాడు. అయితే నేను ఉపాయం చెప్తాను విను. నీతో పాటు నీ ఊర్చి నువ్వు పరీక్షలో పాస్ అయినావని మీ వాళ్ళతో చెప్పేస్తా. అక్కడ నేను నీకు చదువు చెప్పించడానికి వచ్చానని నువ్వు మీ వాళ్ళతో చెప్పు. సెలవు లాకర్ని నిన్ను టౌన్ స్కూల్లో పై క్లాస్లో ప్రవేశపెట్టేస్తాను. అమ్మయ్యా, మీరు కనుక మా ఊరికి వస్తే బతికేను. కిందటి మాటు సెలవులకే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. ఇంకో విషయం, అక్కడ కానీ మీ వాళ్ళు నీతో ఇంగ్లీష్లో మాట్లాడమన్నట్టయితే తుణుకు బెణుకు లేకుండా పుస్తకాల్లో చదువుకున్న 4 అక్షరాలు జ్ఞాపకం ఉన్నంత వరకు ఏకరు పెట్టాయి. ఓకే సరేగాని నీ దగ్గర కాపర్ 7 ఉన్నాయి, నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నాయి, మార్చలేదు అవి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ పంజీ 10 అణాలు పెట్టి ఓ సేరు కాసిమిఠాయి పట్టరా. రాత్రికి మరి నేనేం భోజనం చేయను. దాని తర్వాత మార్కెట్కి వెళ్ళు, బండి కుదిర్చి నా ట్రావెలింగ్ ట్రంక్ దాని మీద పడేసి గట్టు దగ్గర బండి నిలబెట్టి ఉంచు. ఎంత రాత్రి అయినా సరే కొన్ని ముఖ్యమైన రాచకారులు చక్క పెట్టుకొని నిన్ను వచ్చి గట్టు దగ్గర కలుసుకుంటాను. ఓకే, గో అట్ వాన్స్ మై గుడ్ బాయ్, గో నౌ. వెంకటేశం, నువ్వు బుద్ధిగా ఉండి
నేను చెప్పిన మాటలల్లా నువ్వు వింటుంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంతటి గొప్పవాణ్ణి చేసేస్తాను. ఓయ్ గో అమ్మయ్యా, ఈ విషయం ఒకటి ఫైసల్ అయింది. ఇవాళ రాత్రి మధురవాణికి పార్టింగ్ విజిట్ ఇవ్వందే పోకూడదు. చుట్ట వెలిగించు కొంచెం. పిల్లా, మగవాడికైనా ఆడదానికైనా నీతుండాలి. తాకద్దంటే చెవిని పెట్టరు కదా. నిన్ను ఉంచుకోవడానికి అంతా సిద్ధమైపోయి నేడో రేపో మంచి ముహూర్తం చూసుకుని మా ఊరు లేవ తీసుకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే ఇంకా ఎవడో కోనికి స్కాగాడి ఆడాలో ఉన్నానంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి? వేసి అనగానే అంత చులకనా పంతులు గారు. సాన్నిధానికి మటుకు నీతి ఉండద్దు. అయినా మా గిరీశం పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటువైపు మీతోవ మీది, నాతోవ నాది అని తెగదెంపులు చేసుకునేదాకా నేను పరాధీనురాలినే అని అంచండి. అయినా వారు పూటకూళ్ళమ్మ నుంచుకుంటేనేమి, ఇంకెవరినైనా ఉంచుకుంటేనేమి. ఆ మహారాజు ఇన్నాళ్ళు నన్ను పోషించాడు కాడా. పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు. వాడి బతుకి వాడు పూటకూళ్ళమ్మని ఉంచుకోవడం కూడానా? పూటకూళ్ళమ్మే వాడిని ఉంచుకుని ఇంత గంజి పోస్తుంది. అన్యాయ మాటలు ఆడకండి. వారు ఎంత చదువుకున్నారు, వారికి ఎంత ఖ్యాతి ఉంది. నేడో రేపో పెద్ద ఉద్యోగం కానై ఉంది. ఉద్యోగం? ఏ వెర్రి నమ్మకం, ఏ వెర్రి నమ్మకం. నీవు సాని వాళ్లలో తప్పు పుట్టావే. గిరీశంగారు గిరీశంగారు అని పెద్ద పేరు పెడతావేమిటి? వాడు మా ఊళ్ళో లుబ్ధావధానులు పినతల్లి కొడుకాడు. మేము వాడిని గిరిగా గిర్రడు అని పిలిచేవాళ్ళం. అయినా మాటలు, అయినా బొట్లు ఏరు ముక్కలు రెండు నేర్చుకోగానే ఉద్యోగాలే. వాడికల్లా ఒక్కటే ఉద్యోగం ఆ దేవుడు రాశాడు. అది ఏమిటో తెలిసిందా? ఆ పూటకోళ్ళమ్మ ఇంట్లో దప్పికి చేరి అరవా చాకరీ చేయడమే. ఇవే మాటలు మరి ఆయన అడుగుదునా? తప్పకుండా, కావాలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు. ఆయన వారి నా యజమాని, వారి తప్పులు నా కళ్ళ కంటికి కనరావు. అయితే వాడికి విడాకులు ఇప్పిస్తావు? మీరు సెలవిచ్చిన 200 ఇప్పిస్తే ఈ క్షణం తెగదెంపులు చేసుకుంటాను. డబ్బు ఇందా. అబ్బా, మీతో కాలక్షేపం చేయడం చాలా కష్టం. క్షమించు, అపరాధం అపరాధం. అయినా ఆ గిరీశంగుంట కదా, వాడెవడైనా గొప్పవాడనుకున్నావా ఏమిటి? ఇదిగో వారిని నా ఎదురుకుండా తూలినాడితే తలుపు తెరిచియే ఉంది, విజయం చేయండి. అదిగో గిరీశంగారే వస్తున్నారు. ఆ ముక్కేదో ఆయనతోనే చెప్పండి. వేళ కొడలు ఆడుతున్నావు. డియర్, హౌ ఆర్ యూ? వేళ కాని వేళొచ్చాడు ఇంటి గాడిది కొడుకు. ఏమిటి సాధనం? ఈ మంచం కింద దూరుతాను. హలో మై డియర్ మధురవాణి, హౌ ఆర్ యూ? మైలపడ్డాను, తలంటుకోవాలి. మైలపడితే స్నానం చేసిరా. అయినా ఈ మైలాగిలా ఇంగ్లీష్ వారు జాంతానహి. మీరు కిరస్తానం అయితే కావచ్చును, నేను కిరస్తానం ఇంకా కాలేదే. మీరు కిరస్తానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పగా విన్నాను. ఒకరు చెప్పగా విన్నావు? ఎవరా చెప్పింది? ఎవడికి ఇక్కడ రావడానికి మొగద్దోరుంది? ఇలాంటి చాడీ కొడుకపరిచపడానికి ఎవడికి గుండె ఉంది?
ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండె ఉంది? మగవారే చెప్పాలా, ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా? ఆడదా? ఆహా, పూటకోళం ఉండే చెప్పింది కాబోలు. అయినా ఆడదాన్ని నోరు పెట్టుకో బతకమనే ఆ దేవుడు చేశాడు. అవును, పరువైన ఆడది నీ ఇంటికి ఎందుకు వస్తుంది? పరువైన మగవాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు రాకూడదా? తర్వాత కోపగిద్దురు గాని, ముందు కూర్చోండి. అదిగో చుట్ట, అదిగో అక్కడే అగ్గి పెట్టే. ముట్టుకోటానికి వెళ్ళకపోతే కనీసం అగ్గి పళ్ళు పెలిగించాడు వెనకైనా పెట్టుబెట్టువను కదా. ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను. ఉత్సాహభంగం చేసావు. ఏమిటో ఆ ఉత్సాహం? ఇదిగో జేబులో హైదరాబాద్ నైజాం వారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా. మా నేస్తం నవాబ్ సదర్ అదాలత్ బాబర్ అలీ ఖాన్ ఇస్సహజ్జంగ్ బహదూర్ వారు సిఫారిస్ చేసి 1000 రూపాయలు ఉద్యోగం ఇప్పించారు. ఇంత శుభవార్త తెచ్చిన దగ్గరికి రానిచ్చావు కాను కదా. నాతో హైదరాబాద్ వస్తావా? నేనెందుకు? పూటకోళ్ళ మంది తీసుకెళ్ళండి. పూటకోళ్ళం ఏమిటి? నీకే తెలియాలి. రే గిరీశం, విధముండా ఎక్కడున్నావురా? నీ తెలివి తక్కువతనం చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఎవడే మాటన్నా నా మీద నమ్మటమేనా? ఎవడే మాటన్నా నా మీద నమ్మటమేనా? ఇలాంటి చాడీకోరు కబుర్లు ఎవరు చెప్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నావా? సప్త సముద్రాలు దాటిన వాడి పిలక పట్టుకొని పిస్తోల్తో ఒళ్ళు తూట్లు పడేలా ఢామ్ 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 అని కాల్చుకపోతున్నట్టయినా నా పేరు గిరీశమే, నినద భీషణ శంఖము దేవదత్తమే, ఖబర్దార్! రే గిరీశం, వెదామండా కొడక ఎక్కడున్నావురా? ఆ పిలిచే మనిషి బెర్రిముండా మనుషుల్ని కరుస్తుంది. గిడ్డి తలుపు తీసే ఉంది. చంగును వెళ్ళి గడియేసి. రే గిరీశం, తలుపు తీసుకొస్తా. రే గిరీశం, వెదామండా కొడక ఎక్కడున్నావురా? రే గిరీశం, రే గిరీశం, వెదామండా కొడక ఎక్కడున్నావురా? నువ్వట్రా. రే గిరీశం, మీ మాట నాకు వినపట్టలేదండి, కాస్త సుంటారా? ఎక్కడున్నారా గిరీశం? తాంబూలం వేసుకోండి. జాతకంలో కుంభ శని, కుంభే శని దుర్లభ అన్నారు. లగ్నాధిపతి అయిన చంద్రుణ్ణి భాగ్యాధిపతి అయిన గురువు కేంద్రం నుంచి చూస్తున్నాడు. త్వరలో మీకు వివాహం, తద్వారా అకస్మాత్ ధనప్రాప్తి జరిగి తీరాలి. ధనప్రాప్తి కూడా ఉందా అండి? వివాహయోగం ఉందని ఈ ఊరి సిద్ధాంతి కూడా చెప్పాడు. ఓహో, పండా సిద్ధాంతి గారిని పిలిపించినట్టున్నావే. జాతకాలు చూపిస్తున్నావా మావా? అయ్యా, లుబ్ధావధానుల గారికి చంద్రమంగళ యోగం పట్టింది. వారు అంటున్నారు ధనప్రాప్తి కూడా ఉందట. చంద్రమంగళ యోగం అంటే? అంటే వివాహ ధన యోగాలు రెండు దమిడిగా ఉన్నాయి. ఈ వయసులో వివాహం ఏం జరుగుతుంది కానీ ఆ ధనప్రాప్తి మాట ఏమిటో కొంచెం చూడండి. ఒకటి జరిగితే గానీ మరొకటి జరగడానికి వీల్లేదయ్యా. ఇలాంటివి జరగడానికి వీల్లేని మహాయోగాలు జాతకాల్లో పట్టినప్పుడు మేలుకు బదులు కీడు సంభవిస్తుంది. మారకమో ధన నష్టమో తప్పదు. మారకమా? ఏమిటి మావగారు ఇలా అంటున్నారు? నీకు మారకమేమిటి మావా? నువ్వు ఉక్కు కడ్డీలాగుంటేను. అలా తీసేయకండి పంతులు గారు. వెనక చెమిడి జమీందారు గారు. ఎవరు? చెమిడి జమీందారు గారు. నా మాట అంటే లెక్క చేశారు కాదు. ఓహో, అంతే, వారం రోజుల్లో ఊష్ట్రం వచ్చి కొట్టేసింది. ఊష్ట్రం వచ్చి కొట్టేయటమే? దీనికి గ్రహశాంతి ఏమీ లేదే. లేకే
నవగ్రహాలకు శాంతులు చేసి పూజలు జరిపించి బ్రాహ్మణ భోజనాలు బాహుల్యంగా జరిపిస్తే కొంచెం జబ్బో గిబ్బో జరిపిస్తే పోలే మామా. ఈ దానాలకు శాంతులకు తగలేసేది పెడితే వివాహమే అవుతుంది. తథాస్తు. శుభం. మామగారు ఒక్క నిమిషం. అయ్యా పండా గారు ఆయనకు కలుసుకుందాం. నాకు స్వయం పాకానికి వెళ్ళయింది. మామగారు రండి. చెప్పండి. విన్నారుగా, ఈసారి ముందు వెనక చూడక వివాహానికి గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అయితే ఆ అగ్నిహోత్రావధాన సంబంధం రైట్ చేసేస్తాను. ఓయ్ రైట్ చేసేస్తాను. మరి అడ్వాన్స్కి ఒక 200. మరి వాడు 1800 కన్యాశుల్కం అడుగుతున్నాడు. వాడి అవసరమా మన అవసరమా? అవునులే, గచ్చంతరం లేనప్పుడు ఏం చేస్తాం, తగలేద్దాం. ఇదిగోండి లెక్క చూసుకోండి. ఊరుకో మావా. ఇదిగో ఆలస్యం చేయక ఈ మాసంలోనే ముహూర్తం నిర్ణయించుకురండి. అలాగే. మారకం ఏదో అంచున్నారు, ఇప్పుడే బయలుదేరతాను. నువ్వు ఉండు మావా. క్రిస్తమశీశలవలనే కుర్రవాడు ఉత్తరం రాశాడు. ఎన్నాళ్ళైందో వాణ్ణి చూసి కళ్ళు కాయలు కాచిపోయే ఈ ఘడియో ఆ ఘడియో రావాలి. ఎందుకు వట్టినే వగచడం? వద్దు వద్దంటే వాడిని ఇంగ్లీష్ చదువుల్లో చేర్పించాం. మెరకపొలం తాలూకు శిస్తు అంతా వాడి చదువు ఖర్చుకే పోయింది. కిందట ఏడాది పరీక్ష ఫెయిల్ అయినాడు కదా, ఈసారైనా పాస్ అయినాడో లేదో. మీరెప్పుడు ఇలాంటి ఆదాయం మాటలే అంశం ఉంచారు. డబ్బు ఖర్చు అయిపోతుందని మీకు బెంగ మొన్నటికి మొన్న మన కళ్ళెదుట జుట్టు విరబోసుకుని కొట్టుకెళ్ళాడు నేమాని వాడి కుర్రాడికి మునసబి అయింది కదూ. బాబు వచ్చే అవసరం ఫస్ట్గా పాస్ అయినాడు. నేను చాలా శ్రమపడి చదువు చెప్పించానండి. ఇంటికి పెద్ద మనిషి వస్తే ఈ అప్రాచ్యం మాటలేమిటి బాబా? ఆయన ఏదో కుర్రాడితో ఇంగ్లీష్లో మాట అంటే గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుక్కున్నట్టు నీ మీద వేసుకుంటావే. తమ బావగారు అగ్నిహోత్రావధానులు గారు నన్ను తమరు ఎరక్కబోవచ్చు కానీ డిప్టీ కలెక్టర్ గారింటికి తమరు వచ్చేటప్పుడు వారి పిల్లలకి చదువు చెప్తుండేవాడు. డిప్టీ కలెక్టర్ గారు తమరిని ఏం మెచ్చుకునేవారు అనుకున్నారు? అవునవును, మీ ముఖం చూసిన జ్ఞాపకం ఉంది. డిప్టీ కలెక్టర్ గారు మహదొడ్డ ప్రభు. తమలాంటి చప్పన భాషలు తెలిసిన మనిషి ఎక్కడా లేడని
సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారని, తమలాంటి విదూషకుణ్ణి ఎక్కడా చూడలేదని డిప్యూటీ కలెక్టర్ గారు సెలవిస్తుండేవారు. కవితారసం ఆయనలా గ్రహించేవారేరి? నా కవిత్వం ఉంటే చెవి కోసుకుంటారండి. నాకు మహారాజ వరదర్శనం కూడా చేయించారండి. ఈ శేషభిషలు నా దగ్గర పనికిరావు. ఇతని వైఖరి చూస్తుంటే మన ఇంట్లోనే బస చేసేటట్టు కనిపిస్తున్నది. మా ఇంట్లో భోజనం ఏమాత్రం వీలు పడదు కాక వీలు పడదు. ఆయన మాటలు గణించకండి బాబు, ఆయన మోస్తరు అది. మీ దయ వల్ల మా వాడికి ఒక ముక్కప్పితే మీ మేలు మర్చిపో. దానికేమమ్మా, నా తర్ఫీద్లో ఉంచండి. మూడేళ్లలో వరుసగా క్రిమినల్లో పోలీస్ పరీక్షలని పాస్ చేయించేస్తాను. మూడేళ్లే? పుస్తకాలకు ఎంత అవుతుందిరా అబ్బి? 10-15 రూపాయలు అవుతుంది. ఒక్క దమ్మిడి కూడా ఇవ్వను. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఇదేదో రూపాయలు పంచుకుని తినే వ్యవహారం లాగా కనిపిస్తున్నది. నేను వేదం 82-14 ఒక్క దమ్మిడి ఖర్చు లేకుండా పూర్తి చేశాను. ఏదో టోపీ వ్యవహారం లాగా ఉన్నది. బాగా చెప్పావు బాబా, కోట్లు విలువ చేసే మాట చెప్తావు. దిస్ ఇస్ బార్బరస్. చూచారా అండి, జెంటిల్మెన్ అనగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారో. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, వెంటనే సెలవు పుచ్చుకుంటాను. చాలు చాలు, నాకు ఇంటికి ఎవరొచ్చినా ఇదే భయం. ఆయన మాటలు గణించకండి బాబు, వెళ్ళిపోకండి. అగ్నిహోత్ర అవధాన్లు కుర్రాడికి రవ్వంత చదువు చెప్పించడానికి ఇంత ముందు వెనక చూస్తున్నావు. బుచ్చమ్మ నమ్మిన 1500 ఏం చేశావు? సెల్లింగ్ గర్ల్స్ డామ్ ఇట్. ప్రతి గాడిద కొడుకు అమ్మేవమ్మే మనిషి ఉన్నాడు. కూరగాయలు సోయి అమ్మడానికి అల్లుడు చచ్చిపోయిన వల్ల ఎంత లాభం కలిగింది? మరి చచ్చాడంటే వాడిదే తప్పు. మన చమ్మించి దించేయడానికి సిద్ధంగా ఉన్నవాడు చెట్టబెట్టాం. తమరా అగ్నిహోత్రావధానులు గారు, మీలాంటి మనిషి ఎక్కడా లేడని రాజమహేంద్రవరంలో మా వాళ్ళు అనుకుంటారండి. తమది రాజమహేంద్రవరం సండి. అవునండి. మరి చెప్పారు కారే, రామావధానులు గారు బాగా ఉన్నారా? బాగున్నారండి. ఆయన మా మేనమావ గారండి. ఈ దేశపు గొట్ట వచ్చినప్పుడల్లా వారు తమరిని ఎన్నిక చేస్తుంటారండి. చూసారా, ఆయనకి నాకు మంచి స్నేహం, నాకు ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్నమాటలు గణించకండి. దానికేమండి, తమంతటి పెద్దవారు అనటం, మాలాంటి కుర్రవాళ్ళు పడటం విధాయకమే కదండి. మా అగ్నిహోత్రుడికి తగ్గిన వాడు దొరికాడు. మీ పేరేమిటన్నారు? గిరీశం. చూసారా గిరీశం గారు, మా కరటక శాస్త్రి ఒట్టి అవకతో ఒక మనిషి. మంచి చెడ్డ వాడికి గిట్టం. అల్లుడు చచ్చిపోయినాడు అంటే దాని వలన ఎంత లాభం కలిగింది? పొలం తాలూకు దావా గెలిచావా లేదా? ఈ మధ్యలే దాఖలా చేయించిన పిటిషన్ మీద ఆర్డరు కాస్త చదివి పెడుదురు. దానికేమండి, తప్పకుండా. ఏమిటండి, ఎవడో తెలివి తక్కువ గుమాస్తా రాసినట్టుంది, అక్షర పొలికే లేదండి. మా వకీలు కడకడ చదివేశాడండి. నేను మాత్రం చదవలేనా? ఇంతకంటే గళగ్రాహిక చదువుకోగలుగుతాను. లెక్చర్లు ఇచ్చే పండితుణ్ణి. మీరు మా అబ్బాయి ఒక్క పర్యాయం ఇంగ్లీష్లో మాట్లాడండి బాబు. తప్పకుండానమ్మా. దానికేమమ్మా, మై డియర్ వెంకటేశం, వెంకటేశం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. దేర్ ఇస్ ఏ వైట్ మ్యాన్ ఇన్ ద టెంట్. ద బాయ్ స్టూడ్ ఆన్ ద బర్నింగ్ డెక్ వేర్ ఆల్ బట్ హి హడ్ ఫ్లెడ్. అపాన్ ద సేమ్ బేస్ అండ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఇట్ ఎ బీజియం ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ డిసోబీడియన్స్ అండ్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ మ్యాంగో ట్రీ. Sing Venkatesa, my very good boy, sing. Now I'm sending in F R F E, change the F R F E into V E S U. యాడుతున్న మాటలకి అర్థాలు ఏమిటండి? ఈ సెలవుల్లో ఏ ప్రకారం చదువుకోవాలో అవన్నీ మాట్లాడుకుంటున్నామండి. అబ్బి, ఓ తెలుగు పద్యం చదవరా? ఒక చుట్టూ చదివి మూవీకి. Don't read that. నలదమయంతులిద్దరు అచ్చదు. నలదమయంతులిద్దరు మనః ప్రభవానల దహ్యమానులై సలిపి దీర్ఘవాసరణి సల్. అట్లే అట్లే, మన ప్రభావాలను అంటే ఏమిట్రా? పసి పిల్లలకి అలాంటి కఠినమైన పద్యాలకు అర్థాలు తెలుస్తుందా అండి? పద్యాలకు అర్థాలు చెప్పరు. ఇప్పటికి మటుకు వేదనలా బట్టి ఏమేస్తారండి. తెల్లవాళ్ళ స్కూళ్ళలో తెలుగు పద్యాల మీద ఖాతిరీ లేదండి.
ఎంతసేపు జాగ్రఫీ గ్రిగ్రఫీ అర్థమెటిక్ ఆల్జిబ్రా మ్యాథమెటిక్స్ ఇవన్నీ హడలేసి చెప్తారండి. అట్లూటీ చెప్తారు కండి. మరి ఏమనుకున్నారండి, మీ కుర్రవాడ్లా చదివే పిల్లవాడికి క్షణమైన తీరుకుండదండి. అది చదువు అంటే అట్లాగే చెప్పాలి. గొట్టి కాయలు ఆడకుండా మా వాడికి చదువు ఖాయిదా చేయిస్తే ఎంతటి చదువైనా వస్తుందండి. నా దగ్గర గొట్టికాయలు గిట్టికాయలు జాంతానహి, పుస్తకం చేత పడితే వేళ్ళకు అంటుకుపోవాలి, అలా చదివిస్తానండి. అది అలా చదువుకోవాలి. మా వెంకడికి అలా చదివిస్తే పరీక్షలన్నీ ప్యాస్ అవుతాడండి. మా వెంకడికి ఈ మధ్యనే తమ్ముడి ఖర్చు లేకుండా పెళ్లి చేసే సందర్భం కూడా తటస్థించిందండి. చిర్రు కొర్రు మంచారు కానీ మీకు మాత్రం అబ్బి మీద ప్రేమ లేదా ఏమిషి? తప్పు ఖర్చు లేకుండా కుర్రాడికి పెళ్లి చేస్తావటో బావా, ఆడపిల్లలు నమ్మినట్టే అనుకున్నావా ఏమిటి? 1500 పోస్తే కానీ అబ్బికి పిల్లనివ్వరు. తమ్మిడి ఖర్చు లేకుండా మన అబ్బికి పెళ్లి ఎలా చేస్తానో నీవే చూద్దువు గాని. రామచంద్రాపురం అగ్రహారంలో లుబ్ధావధానులు గారిని ఎరుగుదువా? ఎరగను. లక్షాధికారి, ఉభయ ఖర్చులు వారే పెడతారట. పెళ్లి మహావైభవంగా చేస్తారట. మనం ఇక్కడి నుంచి తరలి వెళ్ళటము, తర్వాత అక్కడ పెళ్లి జరిపించడం. అంతే. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? ఎన్నేళ్ళు అయితేనేమి, 45. లుబ్ధావధానులు మా పెత్తల్లి కొడుకండి. తమతో సంబంధం అంటే నాకు ఇష్టమే గాని అండి, ఆయనకి 60 దాటుంటాయండి. బావా, ఈ సంబంధం కానీ చేస్తే నీ కొంపకు అగ్గెట్టేస్తాడు. ఇడియమ్మస్యకి తరగా ప్రతికార్థ కొడుకు నా ఇంట్లో చేరి నన్ను అనేవాళ్లే. తాంబూలాలు ఇచ్చేశాను, తన్నుకు చావండి. నన్ను అడక్కుండానే ఆడమండలతో ఆలోచన. ఇదిగో చెప్తున్నాను, నేను కాని ఈ సంబంధం చేస్తున్నాను. నేను కాని చెయ్యకపోతే నేను భార్యకి రాముండే. ఏ మార్గము అన్నయ్య, ఈ పెళ్లి కనుక చేస్తే నేనేను యోగయ్యో చూసుకుంటాను. ఇప్పటికీ పెద్దదాని గుండెల మీద కుంపట్లో భరిస్తూనే వచ్చాం. ఆయన నైజం కొద్ది మళ్ళీ ఈ సంబంధం తీసుకొచ్చారు. ఈ ఎలాగైనా చేసి ఈ సంబంధం తప్పించన్నయ్య. గట్టి అసాధ్యమే తెచ్చిపెట్టేవే. వట్టి మూర్ఖపు గడిది కొడుకు ఎదిరించిన కొద్ది మరింత కుర్రెక్కుతాడు. ఏం చేయగలుగుతున్నానని నీకు భరోసా చెప్పను. ఏమీ పాలు పోకుండా ఉంది నా తర్వాత. అమ్మి, నీకు ఉపాయం చెప్తాను, ఇలారా. హౌ బ్యూటిఫుల్, క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్. వెంకటేశం, వాట్, ఈమె నీ సిస్టరా? తల చెడ్డట్టు కనపడుతున్నది. మా అక్కే, జుట్టుకి చౌరు రాసుకోదు. తల చెడ్డం అంటే విడో అని. అయ్యా, చల్దీ వన్న ఉంది, తించారా? నాట్ ది స్లైటెస్ట్ అబ్జెక్షన్. అంటే ఏమాత్రం అభ్యంతరం లేదు. వెంకటేశం, ఇన్నాళ్ళై నీకు విడో మ్యారేజెస్ విషయంపై లెక్చర్లు ఇస్తుంటే ఈ కథ ఎప్పుడూ చెప్పావు కావు. మీ ఇంట్లోనే ఒక యంగ్ బ్యూటిఫుల్ అన్ఫార్చునేట్ విడో ఉందనే మాట ఎప్పుడు చెప్పలేదు. ఏమీ దురవస్థ, మై హార్ట్ మెల్ట్స్. చిత్రం? ఏమిటి చిత్రం? ఈ వేషం
ఉదరనిమిత్తం బహుకృత వేషం, ఇది దేవుడిచ్చిన వేషమేను. నా దగ్గరే మర్మం. ఈ పిల్లెవరో? నా శిష్యుడు. శిష్యుడే? ఈ కన్నపిల్ల నోరు కొంచెం చుట్టవాసన కొడుతుంది. అంచేతే కాబోలు, డబ్బీలో ఉన్న చుట్టాలన్నీ తరచు మాయమవుతూ ఉంటాయి. మధురవాణి, దేవుడు నాకు నిన్ను చూపించాడు. ఆ పంతులు లేని సమయం చూసి వచ్చాను. అతగాడు వచ్చిలోగా నా మాటలు నాలుగు విని నాకు వచ్చిన చిక్కు తొలగించు. నీకు వచ్చిన చిక్కేమిటి? నేను చెయ్యగల సహాయం ఏమిటి? చిక్కన్నా చిక్కు కాదు, విను. ఈ ఊళ్ళో గిరీశం పెద్దల్లి కొడుకు లుబ్ధావధాన్లని ముసలాడున్నాడు. వాడికి నా మేనకోడల్ని కట్టబెట్టాలని నిశ్చయించాడు మా బావ. ఈ సంబంధం కానీ చేస్తే నా చెల్లెలు లూతిలో పడతానని ఒట్టేసుకుంది. మరి ఏం ఉపాయం చేస్తావో, దాని ప్రాణాలు నువ్వే కాపాడాలి. ఈ కన్నపిల్లని తక్కువ సొమ్ము కమితే లుబ్ధావధానులు చంకలు గుద్దుకుని మరీ పెళ్లి చేసుకుంటారు. వారిదాకా ఎందుకు, నేనే కొనుక్కుంటాను. అయినా మా రామప్ప పంతులు గారి ఒక్కరి వల్ల ఈ పని జరిగేది కాదు. పెళ్ళిళ్ళ సిద్ధాంతి గారిని ఓ రెండు పెద్ద కాసులు ఇస్తానని ఆశ పెట్టండి. నేను తెర వెనక నుంచి సమయోచిత హంగు చేస్తాను. రామప్ప పంతులు స్వాధీనుడేనా, కొప్ప బుంచడు కదా. మన గులాం, ఎంత చెప్తే అంతే చేస్తారు. దా ఇలా కూర్చుద్దాం రా. సుబ్బిరా సుబ్బి, మధురవాణ్ణి చూడంగానే మతిపోయిందా ఏమిటి? సబ్బు బిళ్ళ జ్ఞాపకం పెట్టుకో, సుబ్బి అన్న పేరు జ్ఞాపకం ఉంటుంది. అర్థమైందా? ఏది నీ పేరేంటి చెప్పు. సబ్బు. సుబ్బిరా సుబ్బి, సబ్బు కాదు చెప్పు ఇప్పుడు మళ్ళీ. సుబ్బి సుబ్బి జ్ఞాపకం ఉంటుందా? సరే. ఎవరు మీరు, ఎందుకొచ్చారు? ఏమిటో మీ రాచకార్యం? అయ్యా, నన్ను గుంటూరు శాస్త్రులు అంటారండి. ఇది నా పిల్ల, దాని సంబంధం మీరు కుదిర్చి ఆ వివాహ సుకృతం తమరు కట్టుకోవాలి. లుబ్ధావధాన్ల గారికి తమరికి చాలా స్నేహం అని విన్నాను. ఆయన తమ మాట అడుగు దాటాడట. వాడికి ఒకడితో స్నేహం ఏమిటండి? ఆ గాడిద కొడుక్కి డబ్బుతో స్నేహం. వాడి ప్రాణానికి డబ్బుకి లంకె. వాడికి డబ్బుతో స్నేహం కానీ మరెవ్వరితోనూ స్నేహం లేదు. ఇలా రండి. అంతెందుకు? వాడికి వ్యవహార జ్ఞానం లేకపోవటం చేత, కోర్టు అంటే భయం చేత నా సలహా లేక బతకలేడు. వాడి మాట ఏమిటండి బాబు, ఈ తాలూకాలో సివిల్ మెజిస్ట్రేట్ ఎక్కడ వచ్చినా ఈ రామప్ప పంతులు పప్పు లేని పులకం ఉండదు. అయ్యా, నాకు కొన్ని గట్టి సమస్యలు ఉన్నాయి, అది తమరే తీర్చాలి. ఏమిటో ఆ చిక్కులు? రుణ బాధ చాలా లావుగా ఉందండి. వచ్చి పున్నంలోపు దస్తావేజు తాలూకు రూపాయలు చెల్లించకపోతే దావా పడిపోతుంది. ఈ పిల్లని నల్లబిల్లి వెంకట దీక్షితులు గారికి 1600 అమ్మ నిశ్చయించుకుని తీరా వచ్చేసరికి ఇప్పట్లో డబ్బులు ఇవ్వలేం, పెళ్ళైన 4 రోజులకి ఇస్తామన్నారండి. అంచేత ఆ సంబంధం వదులుకుని లుబ్ధావధాన్లు గారు వివాహ ప్రయత్నంలో ఉన్నారని విని తమ దర్శనానికి వచ్చాను. ఇది కానీ తమరు సమకూరిస్తే ఒక 10 వరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను. 10 పరకా వ్యవహారాల్లో జరపడేవాడిని కానండి. అయ్యా, మీరు ఆ కుదిరిన సంబంధం ఎలాగైనా తప్పించి మా సంబంధం కుదిర్చి ఆ వచ్చే సొమ్ములో 10% తీసుకుని మిగిలింది నాకు దయచేయండి. కూడదండి, రామప్ప బేరం ఎప్పుడు సగానికి సగం అంతే. అయ్యా, ఈ పాపిష్టి సొమ్మే తమరు ఆశించాలా అండి? ఈ పాపపు సొమ్ము మా దగ్గర రాగానే పవిత్రం అయిపోతుందండి. అయినా నేను ఉంచుకోవడానికా ఏమిటి, వేరే వాళ్ళకి ఇవ్వడానికే కదా. సరే అయితే అలాగే కానివ్వండి. ఇక నా ప్రయోజకత్వం చూడండి. మధురం
మధురం వస్తున్నానండి. కాగితం కలం సిరాపు టీ తీసుకురా. మామూలు సిరాపు టీ కాదు, ఆ గుట్లో పెట్టిన పెద్ద సిరాపు టీ తీసుకురా. నాకంటే మధురం కనిపించాక ఇక నేనెందుకు? వింటున్నారా, ఆడవాళ్ళకు అనుమానం లావండి. అదో ముచ్చట. గిరీశం గారు లుబ్ధావధాన్ల గారి పెళ్ళికి వస్తే నేను మీ ఆడాలో ఉన్నానని తెలిసి మీ మీద చిలిపి జట్టి పెట్టి మీ మీద చెయ్యి చేసుకుంటారో ఏమో అనేదే విచారం. బాగా చెప్పు. కానీ ఆ గిరీశం గారు పెళ్ళికి రాడు. ఆ అగ్నిహోత్రావధాన్లు పెళ్ళి తప్పిపోవడానికి పన్నాను, ఒక తంత్రం పన్నాను. అయితే ఈ మధురం మాట చెల్లించారే. చెల్లించక ఈ రామప్ప ఎచరు నీళ్లు తాగాను. అరే మామ, నువ్వా? ఏమిటి అభావ చేష్టలు? ఏదో పడుచువాళ్ళం కదా. చూసావా, అప్పుడే పారింది నా తంత్రం. అయినా అంతా నిశ్చయం అయిపోయిన తర్వాత ఇప్పుడు గునిసి ఏం లాభం? నీ సమయం పోయింది, ఈ కుట్రంతా నీదే. ఇదంతా మీ కల్పనే, చదవండి. ఆ ఉత్తరం సంగతి నాకేం తెలుసును? చేసిన వాడివి నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? ఉత్తరం ఇత్తరం కల్పించానని మళ్ళీ అన్నారంటే గత చాలా దూరవేస్తుంది. ఈ రామప్ప పంతులు తడాకా అంటే ఏమనుకున్నారో? మీ కల్పనైతేనే, మరొకరి కల్పనైతేనే బుద్ధి పొరపాటు నాది. మధ్య విధవులతో నాకేం పని? వెంటనే బయలుదేరిపోయి ఆ అగ్నిహోత్రావధానుల్ని అడుగుతాను. ఆ అగ్నిహోత్రావధానులకి ఈ సంగతి తెలిస్తే నా మీద ఫోర్జరీ కేసు ప్రారంభిస్తాడు. మధురం, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి, పీక తిగుతుంది లేకపోతే. కథ అడ్డం తిరిగిందన్నమాట. ఉండండి, చక్రం వేస్తాను. బావగారు, బావగారు ఇలా రండి. వారికి బుద్ధి లేకపోతే మీకు ఉండద్దు. రండి లోపలికి. చాలు చాలు లేండి. మీ ప్రయోజకత్వం, మిమ్మల్ని ఆప్తులని, మీ మీద పూర్తి నమ్మకంతో వస్తే కాష్టవాదం పెట్టారే. బావగారు మీరు అలా కూర్చోండి. కూర్చున్నారా? ఉత్తరం తీసుకుని ఇదిగో ఈ ఉత్తరం ఏదో నింపాదిగా చూసి చదువుకోండి. అరే, ఇది నా ఉత్తరమే కాదే, నా నీడ చూసి నేనే భయపడ్డాను. మామా, వస్తూనే తిట్లతో ప్రారంభిస్తే ఎంతవాడికే నాకు కొంచెం కోపం వస్తుంది. అదే నెమ్మదిగాను మర్యాదగాను నువ్వు వచ్చి నన్ను ఏ సహాయం చేయమంటే అది చెయ్యను. పాపా, ఏం ధూళి ఏం ధూళి, సంరక్షణ చేసేవాళ్ళు లేకపోబట్టి కదా. సేవకుడు తమ్ముడు గిరీశం వీడా? పైకి చదవండి. సేవకుడు తమ్ముడు మీ అత్యంత ప్రియ సేదరుడైన గిరీశం అనేక నమస్కారములు చేసి సాయంగల విన్నపములు. మీకు కాబావు భార్య నా ప్రియ శిష్యుడకు వెంకటేశ్వరుని సోదరి ఒకటి చేత నాకు బ్రహ్మానందమైనది. కానీ
నీ ఊరి వారెవరో గాని ఒక తుంటరి మీరు విశేష ధనవంతులనియు మీరు పెళ్లి దేవతందువులు మోగించినట్టుగా చేతురనియు వర్తమానము చేయుట వలన అగ్నిహోత్ర అవధానులు గారు 50 బళ్ళలో ఈ ఊరి వారందరినీ తల్లికి రానయ్యన్నారు. ఇంతియే కాక చాలు చాలండి, మరైతే ఆ పటాటోపాలు ఏవి వద్దని ఉత్తరం రాయండి. అతగాడికి ఆ పటాటోపాలే కావలిస్తే ఆ ఖర్చంతా అతడే పెట్టుకోవాలి. అయినా ఇప్పుడు మించిపోయిందేముంది, పెళ్లి కూతురు నొక్కతినే పంపిస్తే 10 రూపాయల ఖర్చుతో ఇక్కడే పెళ్లి చేసేద్దాం. మీ మామగారు ఎవ్వరూ రానక్కర్లేదని ఒక ఉత్తరం రాయండి. మా ప్రశస్తమైన ఆలోచన చెప్పావు మామగారు. మధురం మా బుద్ధిమంతురాలు. మీరు మధురం గిదురం అనకూడదు, మీరు మధురవాణి అనాలి. పొరపాటు, కానీ తీరా మోసి వాళ్ళు పెళ్లి కూతుర్ని అక్కడ తినే పంపిస్తే? మరే పెళ్లి చేసేసుకోండి. నా ప్రాణం పోయినా ఈ సంబంధం చేసుకోండి. ఆ ఉత్తరం కొసాకు చూస్తే మీకే బాధపడతాయి. పిల్ల జాతకం అత్యుత్కృష్టంగా ఉందట, ఈ బనాయింపు కూడా రామప్ప. రామప్ప చూసారా, అది కూడా మీరే బనాయించారంటాడు. ఏమిటండి ఈ సంబంధానికి 1000 దండాలు నాకొద్దు బాబు. బాగా చెప్పారు, ఈ సంబంధం మాకు ఎంత మాత్రం అక్కర్లేదని వెంటనే మీ మామగారికి ఒక ఉత్తరం వ్రాసేయండి. కాగితం కలంతేనా? మామగారు వెంటనే ఉత్తరం రాసి పెట్టండి. అలాగే. లబ్ధావధాలుగా ఉన్నారండి, ఉత్తరం వచ్చింది. మధురవాణి ఉత్తరం. గో ఉత్తరం. సులోచనాలు తేలేదు, మీరే చదివి పెట్టండి. ఇలా ఇవ్వండి. మంచినీతేనా? ఇది నా ఉత్తరమే. ఇది మీ మామగారి దగ్గర నుంచి అండి. ఏమని, ఆ పటాటో పాలు తేరు కదా. మీ సంబంధమే వద్దట. ఏమిటి, ఎంచేతనో, నాకా అక్కర్లేదు వాడికా అక్కర్లేదు, వాడి పరువుకి నేను తగలేదా ఏమిటి? మీరు ముసలివారట, మీకు మీరు పిసిరి కొట్టట, మీకు క్షయరోగం కూడా ఉందని ఎవరో చెప్పారట. నేను ముసలివాడినా? విడిసిగ ధరగా 50 ఏళ్లకే ముసలేమిటండి, కొంచెం దగ్గుండటమే కాగట్టండి. ఈ పెంటంతా నువ్వే పెట్టావు కాబోలు. అన్ని పెంటలు పెట్టడానికి మీ గిరీశం అక్కడే ఉన్నాడు కదండి. వీడు వీడు అక్కడికెలా పోగైనాడయ్యా నాకు శరిలాగా. ఇప్పుడు ఏం చెయ్యమంటారు? పునఃప్రయత్నం చేసి మళ్ళీ పెళ్ళాడండి. అయినా అగ్నిహోత్రావధానులు గారి సంబంధం తప్పిపోతుందని నేను కలగన్నానా ఏమిటి? నిన్నొచ్చాడయ్యా గుంటూరు నుంచి ఒక బ్రాహ్మడు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. సంబంధానిక? అవును సంబంధానికి. ఏవో రుణాలున్నాయిట, వాయిదా నాటికి రూపాయలు చెల్లించకపోతే దావా పడిపోతుందట. అందుకని పిల్లని 1200కి తక్కువ కాకుండా ఇవ్వనని చెప్పాడు. నువ్వు అంటే ఎదురింట్లోనే బస్ చేశాడు. కనుక్కుంటా. కనుక్కుంది, పుణ్యం ఉంటుంది, ఉన్నాడో వెళ్ళాడో. మామా, పిల్లని తీసుకొచ్చాను. మామా, ఏ గోదా కొట్టొచ్చిందో నీకు? ఈ చెయ్యి చూసావా? ఇదిగో
ధనరేఖ ఈ చెయ్యి కొసముట్టి ఆ రెండో పక్కకు పాకినట్టుందో. అదిగో 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 సంతాన రేఖ. ఆ హారం దగ్గర చూసావా, హారాలతో పాటు హార రేఖలు కూడా ఉన్నాయి. మామా చూసుకోండి, పిల్ల ఏపుగా ఉందా, రూపురేఖ విలాసాలు బాగున్నాయా, అది చూసుకోండి. అట్టే పరిశీలన అక్కర్లేదు చాలండి. అయినా సంసారులకు సౌందర్యంతో ఏం పని? తదాస్తు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ సంబంధం ఖాయం చేసేస్తాం. మధురం పెళ్లి పనులకి ఏర్పాట్లు మొదలు పెడతాం. వకీలని నమ్మి మీ సహాయం కోసం వచ్చాను. ఆ అగ్నిహోత్రావధానం కూతురుతో పెళ్లి చెడిపోవటం ఏమిటి? ఆ మధురవాణి ఇంట్లో ఆ గుంటూరు శాస్త్ర సంబంధం కుదుర్చుకోవటం ఏమిటి? ఆ పిల్లను ఆదరా బాదరాగా నేను పెళ్లి చేసుకోవటం ఏమిటి? అది కాస్త నూతిలో పడటం ఏమిటి? పైగా నేను దాన్ని చంపానంటూ పోలీసులు నా వెంట పడటం ఏమిటి? అయ్యా సౌజన్యారావు గారు, మీరొక్కరే నాకు సత్యసంధుల్లా కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే మీరే నన్ను ఈ గండం నుంచి తప్పించాలి. కానీ ఆ రామప్ప పంతులు ఇన్స్పెక్టర్కి డిప్టీ కలెక్టర్కి లంచం ఇమ్మంటున్నాడు. డిప్టీ కలెక్టర్ గారు లంచం పుచ్చుకోరు, ఆయన నా స్నేహితులు, నాకు బాగా తెలుసు. మీరు లంచాలు ఇచ్చినట్టయితే నేను ఈ కేసులో పనిచేయను. ఇప్పటికైనా తెలుసుకున్నారుగా మీరు, కన్యాశుల్కం బాల్యవాలు తప్పని తెలుసుకున్నారుగా. అయ్యా క్షమించాలి, మీ సెలవు తప్పి నడిస్తే తప్పుతూ కొట్టండి. భగవంతుడిలా దొరికారు. ఎలాగైనా సరే మీరే నన్ను రక్షించాలి. పాలను ముంచినా మీరే, నీటను ముంచినా మీరే. మీరు నేరం చేయలేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాను. కానీ ఈ గుంటూరు శాస్త్రులు ఎవరో నేను భేదించలేకుండా ఉన్నాను. రావు గారు నమస్కారం. నమస్కారం. బుచ్చమ్మ గారిని కూడా తీసుకొచ్చినట్టున్నారుగా. ఒరే నువ్వట్రా, అగ్నిహోత్రావధానంలో కూతురు లేవ తీసుకొచ్చావట్రా. అయితే మీరు బుచ్చమ్మ గారిని పెళ్లి చేస్తారనమాట? అవును, నా జీవితం అంతా సోషల్ రిఫార్మ్ కిందే ఉపయోగించాలనే సదుద్దేశంతో ఇంతవరకు వివాహం చేసుకోలేదు, కానీ ఇప్పుడు చేసుకోదలుచుకున్నా. మంచిది, మంచి పని చేస్తున్నారు మీరు. మధురవాణి, నేను లుబ్ధావధానుల గారికి సహాయం చేద్దామని వచ్చాను. నాకు సహాయం చేయడానికి నువ్వు వచ్చావా మధురవాణి? మీరు మా పాలిట దేవతలాగా వచ్చారు, చెప్పండి. అయ్యా అసలు లుబ్ధావధానుల గారు వివాహమాడింది అమ్మాయే కాదు. అగ్నిహోత్రావధానుల గారి కూతురు పెళ్లి తప్పించటానికి కరటక శాస్త్రుల వారు ఆడించిన నాటకం ఇదిగో. వారి శిష్యుడే ఈ పెళ్లి కూతురు. ఇక్కడున్నావురా, విడిసిగ తరగా. ఏదో కుర్రవాడికి చదువు చెప్తావని ఇంట్లో చేరతీస్తే మా అమ్మాయిని లేపుకొస్తావురా. గిరీశం, నీలాంటి ఆషాఢభూతుల వల్ల సామాన్య ప్రజలు ఎంత సులభంగా దగా పడతారు. అరే నన్ను కూడా ప్రేమింప చేస్తే. అయ్యా గిరీశం గారు నాకు కూడా పరిచయమేనండి, నన్ను కూడా హైదరాబాద్ తీసుకుని వెళ్ళి వివాహం ఆడతానన్నారండి. అయ్యా వీడు పూటకూళ్ళమ్మ కూడా ఇలాంటి మాయ మాటలే చెప్పాడండి. గిరీశం ఏమిటిది? ఇక నేను బుచ్చమ్మను విడోహోమికి పంపుతాను. ఆమె చదువుకుని ప్రాజ్ఞురాలై తన ఇష్టం వచ్చిందని వివాహం చేసుకుంటుంది, లేదా మానుతుంది. నువ్వు కూడా నిజమైన కాలేజీలో చేరు, పై పరీక్షకి చదువుకో. ఇక మధురవాణి ఒక సామాన్యమైన బ్రాహ్మణ్ణి, సత్యకాలిక బ్రాహ్మణ్ణి కాపాడమే కాకుండా నీలాంటి దుర్మార్గుడు బారి నుండి బుచ్చమ్మను కాపాడింది. నా సంతోషాన్ని తెలియజేయడం కోసం మధురవాణితో నేను షేక్ హ్యాండ్ చేస్తున్నాను. డ్యామేజ్
కథ అడ్డం తిరిగింది.